అకాల వర్షాల కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు చలివాగు పరివాహక ప్రాంతాలైన భూపాలపల్లి గణపరం చిట్యాల టేకుమాట్ల మండలాల్లో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎఫ్బి నాయకులు గండ్ర సత్యనారాయణరావు ఆత్వర్యంలో పరకాల భూపాలపల్లి జియా జాతీయ రహదారిపై మోరంచపల్లి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ గత నెల రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి మోరంచవాగు చలివాగు ఉప్పొంగి ప్రవహించడంతో వాగు శివారు పంట పొలాలు వరద తాకిడికి దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మేటలు వేసి పంట నష్టపోయారని అన్నారు. రైతులకు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మునిగిన పొలాలకు ఏదైతే నష్టపరిహారమో రెవెన్యూ వ్యవసాయ అధికారులతోని సర్వేలు జరిపి ఎకరాన 25,000 రూపాయలు చెల్లించాలని ఈ రాష్ట్ర రోక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రము కేంద్రం రెండు కూడా కపట రైతుల పట్ల కపట ప్రేమ చూపెడుతూ రైతుల రాజ్యమని చెప్పుకునేటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులను విస్మరించడం జరుగుతా ఉన్నది. గత సంవత్సరం కూడా అధిక వర్షాలతో నష్టపోయినటువంటి పొలాలకు నష్టపరిహారం అందించలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు కూడా అధిక వర్షాలతో ఇసుక మీటలు పెట్టి గణపురం చెరువు ముందున్నటువంటి పొలాలకు ఏదైతే రిజర్వాయర్ చేశారు ఆ రిజర్వాయర్ చేసినటువంటి పొలాలను ఈ రాష్ట్ర ప్రభుత్వము ముంపు కింద మునిగే పొలాలన్నీ కూడా కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసినటువంటి రైతులకు నష్టపరిహారము మార్కెట్ ధర ప్రకారంగా ఇచ్చి వాళ్ళను రైతులను ఆదుకోవాలని ఒక ధర్నా ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మోరంచ చలివాగు మానేరెంబడి సుమారు 40-50 వేల ఎకరాలు ఏదైతే వరదలొచ్చి కొట్టుకుపోయినాయి, రైతులు పెట్టుబడి వచ్చి కలుపు పొట్ట దశలో ఉన్నటువంటి పొలాలు కూడా రైతులకు నష్టపరిహారం జరుగుతా ఉంది. ఈ సంవత్సరము రైతులు నాట్లేసుకున్న తర్వాత దొడ్డు వడ్లను మేము కొనమని కొనుగోలు చేయమని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు. మీరు నాట్లేసే ముందే మేము సన్నధాన్యం వేసుకోమని రైతులకు చెప్పవలసిన అవసరం ఉంది. కానీ దొడ్డు దొడ్లను కొనుగోలు చేయని పరిస్థితుల్లో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మద్దతు ధర 2,000 ఇచ్చి ఐకేపి కొనుగోలు కేంద్రాల ద్వారా దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతుల అగ్రహానికి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గురికాక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ అధిక వర్షాలతో ఇసుక మీటలు పెట్టి కొట్టుకుపోయిన పొలాలను వెంటనే రెవెన్యూ వ్యవసాయ అధికారులతో సర్వేలు జరిపి ఎకరాన 25,000 చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో చెందినటువంటి శాసనసభ్యుడు, ఈ జిల్లా మంత్రి, పార్లమెంట్ సభ్యుడు, ముఖ్యమంత్రి బాధ్యత వహించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రైతులు రాజు, రైతే రాజు అని చెప్పేటువంటి ప్రభుత్వాలు, రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పుకునేటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా వెంటనే రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రైతుల పక్షాన ఈ రాష్ట్ర రోకే కాదు, నీట మునిగినటువంటి పంట నష్టపోయినటువంటి రైతులకు న్యాయం జరిగేంత వరకు ఎన్ని కేసులు పెట్టినా ఈ ప్రభుత్వాలు ఉద్యమాలను ఉధృతం చేస్తాం, పోరాటాలను ఉధృతం చేస్తాం, రైతుల పక్షాన చివరిదాకా కొట్లాడతామని ఈ సందర్భంగా గుర్తు